మీకు ఈ వీడియో నచ్చిందంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొక బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కోళ్లలో జీర్ణ వ్యవస్థ. కోడి యొక్క జీర్ణ వ్యవస్థ శాకాహారులు మరియు మాంసాహారులను పోలి ఉంటుంది. వీటి యొక్క జీర్ణ వ్యవస్థ చిన్నదిగా ఉండడంలో మాంసాహారులను పోలి ఉంటుంది. గిజార్డునందు ఆహారము జీర్ణమయ్యే ప్రక్రియలో శాకాహారులను పోలి ఉంటుంది. ఇందులోని భాగాలు: ఒకటి నోరు, రెండు అన్నవాహిక, మూడు క్రాప్, నాలుగు పొట్ట, ఐదు చిన్న ప్రేగులు, ఆరు సీక, ఏడు పెద్ద ప్రేగులు, ఎనిమిది క్లోయక. నోరు: కోళ్లలో పెదవులు పళ్ళు ఉండవు. ఈ రెండింటి బదులు పై మరియు కింద దవడల్లో గట్టి బీక్ ఉంటుంది. నాలుక ముందుకు పొడుచుకుని ఉంటుంది. లాలాజలం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అన్నవాహిక: దీనికి సాగే గుణము ఉంటుంది. దీని నుండి ఆహారం నోటి నుండి క్రాప్కు చేరుతుంది. క్రాపు: ఇది అన్నవాహిక నుండి విస్తరించి సంచి వంటి భాగము. ఇది ఆహారమును నిలువ ఉంచుటకు మరియు మేతగా చేయుటకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఆహారం పొట్టలోకి చేరుతుంది. పొట్ట రెండు భాగాలు కలవు: ఒకటి ప్రొవెంట్రికులస్, రెండు గిజార్డ్. ప్రొవెంట్రికులస్ ఇది అర నుండి 3-4 అంగుళాల వ్యాసార్థము, 1.25 2 అంగుళాలు పొడవు ఉంటుంది. క్రాప్ నుండి ఆహారం దీనిలోనికి చేరుతుంది. దీని లోపల ఉన్న గ్రంథులు గ్యాస్ట్రిక్ జ్యూసు మరియు ఆమ్లాలు ఉత్పత్తి చేస్తుంది. గిజార్డ్ బలమైన కండర నిర్మిత భాగము. ఇది ఆహారాన్ని పూర్తిగా చూర్ణం చేయడానికి తోడ్పడుతుంది. ఇది అన్ని అవయవాల్లో కల్లా పెద్దది. ఇది జల్లెడు వలె పనిచేస్తుంది. మెత్తరే ఆహారాన్ని మాత్రమే డియోడెనంకు చేరుస్తుంది. చిన్న ప్రేగులు డియోడెనంలోనికి క్లోమ రసనాళం మరియు కాలియం నుంచి బైల్నాళం తెరుచుకుంటాయి. వీటిలోని ఎంజైముల సహాయంతో ఆహారంలోని మాంసకృతులు కొవ్వు పదార్థాలు అన్ని జీర్ణం గావించబడతాయి. క్లోమము కోళ్లలో పొడవుగా ఉంటుంది. కాలేయము ముదురు ఎరుపు రంగులో ఉండి 2 తమ్మెలుగా ఉంటుంది. ఇది శరీరంలో అతిపెద్ద గ్రంథి. కుడి తెమ్మలో సంచి వంటి భాగము బైల్ను నిలువ ఉంచుతుంది. దీన్నే పిత్తాశయం అని అంటారు. ప్లీహము చిన్న గుండ్రటి ఎర్రటి భాగము. చిన్న ప్రేగుల్లో ఉండే విలే ఆహారంలో పోషకాలను శోషించుకోవడానికి తోడ్పడతాయి. సీక చిన్న ప్రేగులు మరియు పెద్ద ప్రేగులు కలిగి ప్రాంతంలో 5-7 ఇంచుల పొడవు గల మొండి కొట్టము నుండి భాగాలు. ఇవి మలాన్ని కొంతవరకు నిల్వ ఉంచడానికి మరియు పీచు పదార్థాలను చీర్ణం చేయడానికి తోడ్పడతాయి. పెద్ద ప్రేగులు ఇవి క్లోయక లోనికి తెరుచుకుంటాయి. ఇందులో ఉండే విల్లై కూడా ఆహారంలోని పోషకాలను శోషించుకోవడానికి తోడ్పడతాయి. క్లోయక ఇది రక్తం నుంచి వచ్చే మలాన్ని మరియు మూత్రపిండాల నుండి విసర్జించబడే మూత్రాన్ని రెట్ట రూపంలో విసర్జించుటకు ఉపయోగపడుతుంది. కోళ్లలో రెట్టలో యూరిక్ యాసిడ్ ఉంటుంది.